రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఏదైతే విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైలు వెనుకకు వైపు నుంచి విశాఖపట్నం రాయగడ వెళ్లే ప్యాసింజర్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భీతరహ వాతావరణం అయితే ఏర్పడింది. ఒక్కసారిగా వెనుక నుంచి రైలు పలాస విశాఖ పలాస ప్యాసింజర్ సంబంధించిన మూడు బోగీలు పట్టాలు తప్పడం జరిగింది. ఈ సంఘటన ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్టుగా గుర్తిస్తారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. మొత్తం సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటారు. అలాగే సుమారుగా 40 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. వారందరినీ కూడా నిన్న హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి వారందరూ కూడా అయితే ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది అన్న దాని మీద ప్రస్తుతం రైల్వే శాఖ విచారణ కూడా ఆశిస్తుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే మృతులు ఉన్నారో వారందరికీ కూడా 5 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నాం, అలాగే క్షతగాత్రులకు 50 నుంచి 1 లక్ష రూపాయల వరకు నష్టపరిహారాన్ని ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంఘటన సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదంటే ఎలా జరిగిందన్న దాని మీద ప్రస్తుతం రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఇది సిగ్నలింగ్ లోపం కారణంగానే అంటే తొలుత ముందుగా వెళ్తున్న వెళ్తూ అది ఆగిపోయిన పరిస్థితి. అయితే అది వెళ్ళిపోయింది అనుకున్న రైల్వే శాఖ అధికారులు విజయనగరం నుంచి వెళ్ళి ప్యాసింజర్ రైలు ఇచ్చారు. దీంతో ఆగిపోయిన రైలు జిల్లాల కింద వాళ్ళు మృతులతో ఉన్నారు. అది పలాస వెళ్లే రైలు కాబట్టి అటు ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారు, విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు, అలాగే ఒడిషా ప్రాంతానికి సంబంధించిన వారు కూడా గుర్తింపు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న విశాఖ వాసు తెలుస్తుంది. ఈ సంఘటనతో ఒకసారి విశాఖ కలకలం రైల్వే శాఖలో కలకలం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుతాహుతిగా స్పందించింది. ఎందుకంటే సంఘటనా స్థలానికి ప్రమాద ఘటన జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ 08 వాహనాలు కానీ అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా చేరుకోవడం జరిగింది. అందరూ కూడా రైల్వే శాఖ సిబ్బంది అక్కడ చేరుకునే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఇతర బృందాలు కానీ బృందాలు కానీ అక్కడ చేరుకుని వారంతా కూడా క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించడం, వారికి వైద్య సేవలు అందించడం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ రాత్రంతా అక్కడే అన్ని పరిస్థితులు సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ చేశారు. హుటాహుటిన ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళాలి. వారందరూ కూడా తగిన సహాయ సహకారాలు అందించాలి. అందరూ కూడా వైద్య సేవలు అందించాలి. ఉన్నతమైన అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రికి తప్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సహాయ చర్యలు జరుగుతున్నాయి. అటు జైపూర్ నుంచి అలాగే కుర్దా నుంచి కూడా ప్రత్యేకమైన రైల్వే సంబంధించిన ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేకమైన వాహనాలు అయితే ఇక్కడ రావడం జరిగింది. కంటకాపల్లి వద్దకు చేరుకుంటే అవన్నీ కూడా ప్రస్తుతం రైలు మార్గాన్ని పునరుద్ధరించే పనులు ఉన్నాయి. ఏదైతే ప్రధానమైన రైలు మార్గం కావడంతో చాలా రైళ్లు అంటే విశాఖపట్నం నుంచి ఇటు రాజమండ్రి, అటు విజయవాడ నుంచి ఇటు రాయగడ, అలాగే ధర్మపూర్ పలాస వరకు వెళ్ళే ప్యాసింజర్ రైలు, స్పెషల్ రైళ్లు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. 10 రైళ్లు మొత్తం రద్దు అయ్యి వాటిని రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు, అలాగే సికింద్రాబాద్ నుంచి ఇటు కోర్బా నుంచి లేదంటే అటు హైదరాబాద్ నుంచి వచ్చే 19 ఎక్స్ప్రెస్ రైళ్లను ఇరువైపులా వాటిని కూడా ఏదైతే ప్రారంభిస్తున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పలకమ్మ గాని ప్రధానమైన ఎక్స్ప్రెస్ రైలుగా చెప్పుకునే పలకమ్మ గాని, వాస్కోడి గాని, లేదంటే అలెక్కి బొకారో ఎక్స్ప్రెస్ గాని ప్రారంభి ఈ ఘటన గతంలో చూసాం. గుజరాత్ లో ఘటన చూసుకుంది, ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే ప్రమాదం జరిగింది. చాలా మంది ఊహించిన పరిస్థితి, అందులో చాలా మంది మృత్యు వాడుతుంటారు. ఇందులో మృతుల సంఖ్య తగ్గుతున్నప్పుడు కూడా ఈ ఘోరమైన సంబంధంగానే చెప్పారు. ఇందులో ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. సిగ్నలింగ్ లోపం కాదు జరిగిందా, లోపం వల్ల జరిగిందా అని ప్రధానమైన అంతరిక్షం కనిపిస్తుంది. అలాగే ఇటీవల కాలం అంటే వాళ్ళతే సంబంధించి అటు గుణపు అనేది రాయి రైలు
రక్షణ కవచంగా ఉండే రైలు ప్రయాణం అనేది ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అలాగే శ్రీకాకుళంలో హెల్ప్లైన్ పరిస్థితులు ఆయా ప్రత్యేక పనులు పరిగణిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ మహాలక్ష్మి ప్రత్యేకంగా సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు సంబంధించిన వైద్య సేవలు ఎలా వస్తున్నాయి అనేది కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే అమరావతి నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అటు కేంద్ర సంబంధించిన రైల్వే శాఖ మంత్రి కూడా ఈ రోజు సంఘటనకు అవకాశం ఉంది. రైల్వే శాఖకు సంబంధించి విశాఖపట్నం అంటే రైల్వే డిఆర్ ఒడిశాకు సంబంధించిన ప్రధానమైన రైల్వే డివిజన్ గా ఉన్న విశాఖ రైల్వే డివిజన్ కు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఏదైతే సమీక్షించడంతో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమీక్షిస్తున్నారు అయితే ఈ బోగీలు ఇంకా ఎంతమంది మృతులు ఉండొచ్చు అని దీని మీద క్లారిటీ అవ్వడం లేదు. ప్రకటించారు నిన్న రాత్రికి 8 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు. వారి సంఖ్య ఈ ఉదయానికి 14 పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 40 పెరిగింది. వారి సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తారు. ప్రస్తుతం అక్కడ సంఘటన జరిగే సమయానికి అంత కూడా చీకటిగా ఉన్నందుకు సహాయ కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి. అలాగే ఆసనాలతో నిండిపోయింది. అలాగే వారంతా కూడా ఏడుపులతో వారంతా కూడా పరిస్థితి ఏర్పడింది. కనకాపల్లి ప్రాంతం పూర్తిగా రూరల్ ప్రాంతం కావడంతో అక్కడ విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత అటు వెనక్కి నుంచి రైలు ఢీకొచ్చిన తర్వాత రైలుకు సంబంధించిన కేబుల్ వైర్ కూడా అంటే విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్ వైర్ కూడా హైటెన్షన్ వైర్ కూడా తెగిపోవడం వల్ల రైల్లో ఉండే విద్యుత్